హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్. ఈరోజు మనం సాతోదే సెరెనో వచ్చామన్నమాట. నిజంగా ఈ రోడ్డు చూసారు కదా ఎలా ఉందో. దయచేసి ఎవరు బైక్ తీసుకుని మాత్రం ఈ రోడ్లో వెళ్ళొద్దు, బై వాక్ వెళ్ళండి. ఎవరిని నమ్మి కూడా దయచేసి వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ రోడ్డు అస్సలు అంటే అస్సలు బాగాలేదు. మాతో వచ్చిన ఆయన అయితే బండి స్కిడ్ అయి పడిపోయాడు అన్నమాట. అంత ఘోరంగా ఉంది ఆ రోడ్డు. ఆ రోడ్లో నడిచి వెళ్ళాలి మాకు తెలియక మేము బైక్ తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా ఘోరంగా ఉంది, కానీ ప్లేస్ అయితే మాత్రం సూపర్ సూపర్గా ఉంది అన్నమాట. అంతా బాగుంది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా సాతోదే సెరెనో వెళ్ళే ముందు ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న నీటి కొలను ఉంటుంది, అందులో చక్కగా జలకాలు ఆడవచ్చు అన్నమాట. కానీ చాలా ప్రశాంతమైన ప్లేస్, చుట్టూ పచ్చని పొలాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఊగడానికి ఉయ్యాల కూడా ఉంది. నేనైతే కాసేపు ఉయ్యాల ఊగేశాను. కలవమని నాలోనే ఉంచాను, ప్రేమంత దాచాను. ఇది మ్యాప్ అన్నమాట టూరిస్ట్ కోసం. ఇక్కడ మనకి ఒక చిన్న క్యాంటీన్ లాగా ఉంటుంది, అక్కడ కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ తినొచ్చు అన్నమాట. మేమైతే ఏం తినలేదు, అక్కడ వెజిటేరియన్ ఏం లేదు. యాక్చువల్గా ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని మనం వెళ్ళిపోవాలి, కానీ మనమేం చేసామంటే బైక్ తీసుకొని వెళ్ళాము. చూసారా రోడ్ ఎంత ఘోరంగా ఉందో. ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం అన్నమాట. కోకిలమ్మా నువ్వు సరి అంటే నీ పాడెను సరిగమలే, గోపురమా నేను చేరుకొని సవరించేను నీ కురులే. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. మరన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లింకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. For watching. పలకదులే పిల్ల అల్లాడిపోయింది.